हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను। ముందుగా వెజ్ బర్గర్కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ టమాటో, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ కీరా ఈ విధంగా కట్ చేసుకోవాలి। అలాగే 2 బన్స్, మయోనీస్, 4 టేబుల్ స్పూన్ గీ, అలాగే 2 చీజ్ స్లైసెస్ తీసుకోండి। 2 బర్గర్ బన్స్ కి 2 చీజ్ స్లైసెస్ సరిపోతుంది। ముందుగా ఒక పాన్ తీసుకోండి, 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి। గీ కొంచెం మెల్ట్ అయ్యాక బర్గర్ బన్ 2 స్లైసెస్ గా కట్ చేసుకున్నది పాన్ మీద ఫ్రై చేసుకుందాం। ఈ బర్గర్ బన్స్ రెడీమేడ్ డీమార్ట్లో అవైలబుల్ ఉన్నాయి। అలాగే పిజ్జా బన్, చీజ్, మయోనీ, చీజ్ స్లైసెస్, బటర్, పావ్ బాజీకి కావాల్సిన ఐటమ్స్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ డీమార్ట్। ఈ విధముగా ఫ్రై చేసుకోవాలి। సేమ్ ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। అలాగే సెకండ్ బన్ కూడా 2 స్లైసెస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఆల్ వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి। క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టమాటో ఈ విధంగా ఫ్రై చేసుకోండి। కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బన్స్కి ఈ విధంగా మయోనైస్ అప్లై చేయాలి। మెయిన్ బర్గర్కి మయోనైస్ వల్లే టేస్ట్ వస్తుంది। అలాగే 4 బన్ స్లైసెస్కి అప్లై చేసుకోవాలి। ఇప్పుడు మయోనీస్ అప్లై చేసిన బన్ మీద ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ అలాగే కీరా లేయర్స్గా సెట్ చేసుకోవాలి।
ఇప్పుడు లేయర్స్గా సెట్ చేసుకున్న వెజిటబుల్స్ మీద ఒక చీజ్ స్లైడ్ యాడ్ చేసుకోవాలి. అండ్ చీజ్ స్లైడ్స్ మీద మళ్ళీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధముగా వెజిటబుల్స్ అన్నీ లేయర్స్గా సెట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చాలా నీట్గా బర్గర్ అనేది వచ్చిందండి. అలాగే ఇంకో బర్గర్ కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పర్ఫెక్ట్గా రెడీ అయిందండి బర్గర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.